MVR న్యూస్ కు స్వాగతం. రాష్ట్రంలో నిరక్షరాస్యత జాబితా సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. నిరక్షరాస్యుల జాబితా సిద్ధం చేయాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. 2020లో ఒక కొత్త కార్యక్రమం సీఎం గారు మీ అందరికీ తెలుసు అనౌన్స్ చేశారు. అంటే ఈ రోజు మనం మొత్తం ఇండికేటర్స్ మీద, డెవలప్మెంట్ ఇండికేటర్స్ మీద చూస్తే తెలంగాణ చాలా అగ్రణీయ స్థానంలో ఉంది. బట్ లిటరసీ వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే కింద నుండి 4వ స్థానంలో మనం ఉన్నాను. ఇది ఒక మనకి మచ్చలాగా ఉంది, ఒక బ్లెమిస్ లాగా ఉంది. ఇట్లా ఉండకూడదు. అందుకే ఈ కొత్త సంవత్సరంలో ఈ కొత్త ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమం పెట్టి ఇల్లిటరసీ తెలంగాణలో ఉండకూడదు ఆ భావంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీని గురించి అందరూ పంచాయత్ సెక్రటరీస్ కి చెప్పడం జరిగింది. మీ ఒక్కొక్క రోజు ఒక హ్యాబిటేషన్ కవర్ చేసి అక్కడ ఎంతమంది 18 ఇయర్స్ అబవ్ వాళ్ళు ఇల్లిటరేట్ ఉన్నారు వాళ్ళ లిస్ట్ తీసుకోవడం జరుగుతుంది. మెయిన్ ఈ పల్లె ప్రగతి అయిన తర్వాత వాళ్ళకి ఒక స్ట్రాటజీ పెట్టి ఒక మనిషికి ఒక టీచర్ అలాట్ చేసి, టీచర్ అంటే అక్కడ ఉన్న స్టాఫ్ ఉండొచ్చు, ఒక వాలంటీర్ ఉండొచ్చు, ఆ ఫ్యామిలీలో ఉన్న ఎవరు చదివారు అట్లాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళకి అలాట్ చేసి ఒక నెక్స్ట్ 6 మంత్స్లో అందరికీ చదువు రాయడం వచ్చే విధానం చేయడానికి అవకాశం ఉంది. శుద్ధి రామచంద్రాపురం పిఎస్ పరిధి మల్లికార్జున నగర్ లో సిఐ రమేష్ ఆధ్వర్యంలో స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ రామచంద్రాపురం పిఎస్ పరిధిలోని మల్లికార్జున నగర్ కాలనీలో దొంగతనాలు అధికంగా ఉన్న నేపథ్యంలో స్థానికులకు అవగాహన కల్పిస్తున్న సిఐ రమేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ తమ ఊర్లకు వెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో ఎటువంటి విలువైన వస్తువులు, ఆభరణాలు ఉంచకూడదు అని, సీసీ కెమెరా ఏర్పాట్లు చేసుకోవాలని, దీని ద్వారా దొంగతనాలు తగ్గుముఖం అవుతాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో 5 ఎస్ఐలు, 60 పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు చూసి ఇక్కడ ఏ పని చేస్తారు, వాళ్ళ ఫోన్ నెంబర్ మొత్తం తీసుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు డాక్యుమెంట్స్ లేక అసలు ఇవ్వాలి. డాక్యుమెంట్స్ ఇస్తే కూడా మీకు నమ్మకమైన వాళ్ళకి మాత్రమే, మీకు తెలిసిన వాళ్ళకే ఇవ్వాలి. ఎక్కడన్నా ఊరికి పోతే మాత్రం డబ్బు కానీ, బంగారం కానీ, వెళ్ళి కానీ ఇంకా రూమ్లో పెట్టాలి. నెంబర్ తీసుకోవాలి అంటే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలి. ఒక దిక్కు గట్టిగా స్ట్రాంగ్గా వేస్తారు కాలం వేసి అన్ని కుళ్ళ ఒకటి కుళ్ళు ఉన్నా కానీ అది వేసిన ప్రయోజనం ఉండదు. అందుకని చెప్పి రోజు కిటికీలు తర్వాత చెక్ చేసుకునే పండుకోవాలి. ఊరు వెళ్ళేటప్పుడు కూడా చెక్ చేసుకునే పోవాలి. డైలీ కానీ ఇప్పుడు నైట్లో కానీ ఇంట్లో ఒకళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ అనుమానస్పద వచ్చి ఎవరు వచ్చినానుకో వాళ్ళతో మీరు మాట్లాడలేదు అనుకో, మీ ఇంట్లో వాళ్ళతో గన్ లేకుంటే వాళ్ళు 100 కాల్ చేస్తే మా వాళ్ళు వచ్చేస్తారు 5 మినిట్స్లో దగ్గరికి వస్తారు. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఆయన రిసైడ్ చేస్తారు దూరంగా ఉంటారు. లైట్ లైట్ వేసుకుంటాం. డోర్ ఇంకోటి మేడం ఏంటంటే మనము అడవిడిలో వస్తుంటాం, డ్యూటీ అయ్యి వస్తాం, 11 గంటలకు వస్తాం, 12 గంటలకు వస్తాం. వచ్చినప్పుడు ఏమైతుందంటే డోర్ అట్టిన కొట్టు ఉంటుంది. అక్కడ మేమేమనుకుంటున్నాం వచ్చినాక ఇంకా దొంగ పోయింది తెలుస్తున్నారు, మీరు పోయింది తెలుస్తుంది, మళ్ళీ మేము వచ్చి దాన్ని గేట్ పెట్టవలసి వస్తుంది, దేని అడిగి పెట్టవలసి వస్తుంది. సీసీ కెమెరా సీసీ కెమెరా పైన డోర్కి గట్టు మండలం అంతపల్లి గ్రామంలో పల్లెనిద్రలో భాగంగా గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సందర్శించి గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గట్టు మండలం అంతపల్లి గ్రామంలో పల్లెనిద్రలో పాల్గొన్న ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి
గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నారని తెలియజేశారు. అంతపల్లి గ్రామానికి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్ల గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని, అంతపల్లి గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు తనవంతు సాయం చేస్తానని, గ్రామంలోని ప్రతి ఒక్క పౌరుడు గ్రామ అభివృద్ధి కొరకు సహకరించాలని, అధికారులతో సమన్వయంతో కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరి ఆలోచన ఒకటే ఉండాలని, మన ఊరు మన అభివృద్ధి అనే నినాదంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే బండకృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. అనంతరం గ్రామంలోని మహిళలతో కలిసి ఎమ్మెల్యే భోజన విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గట్టు ఎంపీపీ విజయ్ కుమార్, ఐజ ఎంపీపీ తిరుమల రెడ్డి, సర్పంచ్లు ఆంజనేయులు గౌడ్, హనుమంత నాయుడు, ఎంపీడీఓ తెరాస పార్టీ నాయకులు రామకృష్ణారెడ్డి, జంబు రామ్మోహన్ గౌడ్, వెంకటేశ్వర రెడ్డి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామాలను అభివృద్ధి చెందాలి. గతంలో మనకి 72 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఎంతో మంది మీరు కూడా శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు చూస్తూ వచ్చారు, ఎంతో మంది మాట్లాడారు. అయినా మన తలనాతలు మారలేదు. గతంలో ఏ విధంగా ఉండాలంటే లాస్ట్ 2-3 సంవత్సరాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతనే అభివృద్ధి అనేది మీకు అందరూ కనిపిస్తుంది. అభివృద్ధి చెందాలి. 73 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కూడా ఇంతవరకు అభివృద్ధి కాలేదు గ్రామాలు. ఇప్పుడే అభివృద్ధి వైపు ఉత్పత్తి చేసుకుంటూ లేదు. గతంలో ఏ విధంగా ఉందంటే మహిళా సంఘాలు మీరు 1 లక్ష రూపాయలు తీసుకుంటే 10 మంది కలుసుకొని పంచుకోవడము, దాని వల్ల వడ్డీ వ్యాపారం తిరిగేది తప్ప మనం మీకు డబ్బుల్లో అభివృద్ధి చెందేది కాదు. అటువంటి పరిస్థితి రాకూడదని మహిళా సంఘాలకి ప్రత్యేకంగా వాళ్ళకి శిక్షణ ఇప్పించి ఈయన కూడా వైకుంఠ ధామానికి ల్యాండ్ అనేది కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పినారు. దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా 18 సంవత్సరాలు కొంత 2 విడతల్లో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే 18 ఇయర్స్ 18 సంవత్సరాలు చదువుకున్న అంటే చదువు లేని వాళ్ళని గుర్తించాలి. అంటే కనీసం చదువుకోకుండా అంటే ఏదైనా పరిజ్ఞానం చదువుకునే పరిస్థితి లేకుండా సంతకం కూడా రాను వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రత్యేకంగా తరగతులు పెట్టాలనేది ఈసారి కాన్సెప్ట్. అంటే శిక్షణ ఇవ్వాలి వాళ్ళకి, రాత్రి పడి చెప్పాలన్న లేదా అనేది కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు దేశంలోనే ఎవరు చేయలేదు. ఎవరు వచ్చినా పై కార్యక్రమాలను చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. మీకు అందరు కూడా ప్రత్యేక నా అంటే గద్వాల కాల్చిన పూర్వ గ్రామస్తుల ప్రత్యేక శుభాకాంక్షలు. ప్రభుత్వం నిర్ణయించిన పనులని మనకు గతం 73 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి, ఎప్పుడైనా అధికారులు కానీ ఏదో మనం చాలాసార్లు పార్టీలు రకరకాలుగా పెట్టినాయి. గతంలో వేరే పార్టీలు ఉన్నప్పుడు శ్రమదానం అనేవి పెట్టినా కానీ ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఏ కాలేదు. మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన పల్లె ప్రగతి అంటే గ్రామాలు అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో 3 యూనిట్లలో కనీ వినియోగ నిధులు కూడా ఏ గ్రామంలో వచ్చినా ముండ్ల కంపలు మళ్ళీ అదేవిధంగా పెద్ద ఉప్పలు అదేవిధంగా బోరలు నీళ్ళే కూడా అన్ని దర్శనమిచ్చి దానివల్ల ఆరోగ్యం చెడిపోయే పరిస్థితి ఉంది. మళ్ళీ మొట్టమొదటిసారి గ్రామ అభివృద్ధి కొరికి అంటే బడ్జెట్ని కూడా పెద్ద ఎత్తున బడ్జెట్ని కేటాయించి ఈరోజు ట్రాక్టర్స్ కానీ అన్నీ కూడా కొనుక్కుని అదేవిధంగా ట్యాంకర్లకి చెట్లు పచ్చదనం కొనుక్కుని చెట్లకి నీళ్ళు పోయడానికి అన్నీ కూడా ఏ ప్రభుత్వం ఇయ్యలేని విధంగా ఈరోజు దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవం. పల్లె ప్రగతిలో ప్రజలు భాగస్వామ్యం అయినప్పుడే పల్లెలు బాగుంటాయని నర్సాపురం ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపురం మండలం పరిధిలోని ముసాపేట్ గ్రామంలో 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు.
పల్లె ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నర్సాపూర్ మండల పరిధిలోని మూసాపేట గ్రామంలో నిర్వహించిన రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జాయింట్ కలెక్టర్ నరేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలు భాగస్వామ్యం అయినప్పుడే పల్లెలు బాగుంటాయి అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఆయన అన్నారు. మండలంలో మూసాపేట గ్రామం ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లావణ్యారవి, జెడ్పీటీసీ మాజీ సర్పంచ్ మల్లేశం, తహసీల్దార్ మాల్తి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అశోక్ గౌడ్, మండల అధ్యక్షులు శేఖర్, వార్డు మెంబర్లు, ఎంపీడీఓ, గ్రామ స్పెషల్ ఆఫీసర్ శ్రీకాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్ద ఒక కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాని ఫస్ట్ ఫీజ్ లో ఫస్ట్ దాంట్లో ఇంపార్టెన్స్ అని పెట్టాం. అతి తొందరలో అరవై సంక్షణి డాంబర్ రోడ్ మీద మీ అందరికీ నడిపిస్తామని కూడా మంచి నేను గట్టిగా ఆలోచిస్తున్నా. పోతే గ్రామంలో నేను బాగా ఇక్కడ తిరిగినా కూడా కొన్ని ఇళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి, కొన్ని పూర్వీశాలు ఉన్నాయి, కొన్ని పార్టీలు ఉన్నాయి. అవి తప్పకుండా నేను రీస్ట్ తీసుకొని తప్పకుండా డబ్బులు పెట్టడం కూడా ఇస్తానని కూడా అంటాను. అది తప్పకుండా సమస్య పరిష్కారం చేస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను. మూసాపేట గ్రామం ప్రతి ఒక్కరికి కూడా ఈ దౌలతాబాద్ రోడ్డు రావాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా మొదటి నుంచి నాకు కోరుకున్నది. పార్టీ నాయకుడు మర్చిపోయిన పెన్షన్లని అది రాలేదని ఇది రాలేదని ఇట్లాంటివి ఉంటున్నాయి. అంటే ప్రజల వద్దకు అధికారం పోతే విజ్ఞప్తులు వేయడం, తీసుకొని రిజిస్టర్ రాసుకొని మేము మళ్ళీ మా కార్యాలయాలకు వెళ్ళిపోవడం జరిగింది. మరి మన ముఖ్యమంత్రి గారు తొలిసారిగా ఇట్లా కాదు, గ్రామసభలంటే కేవలం ఏదో ప్రజల వద్ద నుంచి విజ్ఞప్తులు తీసుకోవడం, పిటిషన్లు తీసుకోవడం కాదు, వాళ్ళ కోరికలు ఎడతేయకుండా ఉంటాయి. మన కోరికలు మనిషి అంటేనే మన కోరికలు ఇప్పటికో ఆగిపో, కారు విమానం కావాలి, విమానం కావాలి ఉపయోగించుకొని సమస్యలు మనమే పరిష్కరించుకోవాల్సి వస్తుంది. పరిష్కరించుకోగలుగుతాం. ప్రజలు మాత్రమే భాగస్వాములమై మనము పాల్గొని ఆ కార్యక్రమాన్ని చేసినప్పుడే ఇట్లా సమస్యలు పరిష్కరించుకునే పద్ధతి మనకు కనబడుతుంది, ఐకమత్యం పెరుగుతుంది. గ్రామస్తులు కూడా ఈ గ్రామం మాది కాబట్టి మేము ఈ పని చేసుకోవాలి. అనుమతి లేకుండా రోడ్లపై చెత్త వేస్తున్న షాపు యజమానులపై ఇంద్రేశం గ్రామంలో జరిమానాలు విధించారు. ఇంద్రేశం గ్రామంలో రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఇంద్రేశం గ్రామంలో రెండో విడత పల్లె ప్రగతి భాగంగా రోడ్డుపై ఉన్న షాపుల ముందు చెత్త పర్మిషన్ లేకుండా పడవేస్తున్నారంటూ పంచాయతీ అధికారులు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పార్టీ సభ్యులు కలిసి షాపు వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా పంచాయతీ అధికారి మహేష్ మాట్లాడుతూ ఇంద్రేశం పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో రోడ్లపై ఉన్న షాపు ముందు పంచాయతీ పర్మిషన్ లేకుండా దుకాణదారులు వారి సామాన్లను రోడ్లపై ఉంచిన వారికి జరిమానాలు విధిస్తామని, అంతేకాకుండా కొత్తగా ఇంద్రేశం గ్రామ సమీపంలో వైన్ షాప్ ముందు రోడ్డుని పార్కింగ్ స్థలంగా ఉపయోగించుకుంటున్నారు, వైన్ షాప్ ఆవరణలో మద్యం త్రాగడానికి పర్మిషన్ ఇవ్వలేమని అన్నారు. శానిటేషన్ సరిగా లేకుండా వాళ్ళు ఈ చెత్తనంతా రోడ్డు పైన వేసిన వాళ్ళందరికీ ఈ ఇప్పటి వరకు 15,000 రూపాయల దాకా ఫైన్ వేయడం జరిగింది. 500, 2,000, 3,000 చొప్పున వాళ్ళను తీరు మారకపోతే వాళ్ళ షాపుల లైసెన్స్ను కూడా రద్దు చేసి ఫర్దర్ చర్యల కోసం కలెక్టర్ కూడా ఆయన సందర్శన ప్రత్యేక అధికారి, గ్రామ సర్పంచ్, ఈఓ అండ్ స్టాఫ్, ఎంపీటీసీ అందరం కలిసి గలే తిరుగుతూ మేము గమనించినది మేము ఈ ఇంద్రేశంకి వచ్చే మెయిన్ రోడ్డు పైన నిర్మాణాలు పూర్తిగా రోడ్డు వైపు వచ్చినాయని, అలాగే షాపులు కూడా రోడ్ను ఆక్రమిస్తూ స్టీల్ షాపులు, హోటళ్ళు, శానిటేషన్ సరిగా లేని అన్ని పరిశీలిస్తూ వస్తున్నాం. దానిలో భాగంగానే ఇక్కడ కొత్తగా పెట్టినటువంటి వైన్స్ వాళ్ళను వచ్చి పరిశీలించగా శానిటేషన్ చాలా దారుణంగా ఉంది. ఆ డిస్పోజల్ గ్లాసులు, వైన్ సీసెలు అవన్నీ పిచ్చల వీడిగా పారవేయడం జరుగుతుంది. క్రమ పద్ధతి లేదు. రెండవది, ఈ నిర్మాణానికి కూడా ఎటువంటి అనుమతి లేదు పంచాయతీ నుంచి. దానికి సంబంధించి బాడీ తీర్మానం కూడా చేసింది దాన్ని నిర్మూలించడానికి. ఇవాళ నోటీస్ సర్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు గతంలో తీసుకోలేదు. ఆ భవనాన్ని అతికించి మనం రికార్డ్ చేసుకుని తర్వాత డేట్ ఏదైతే 6 తారీఖు అంటారు, 6 తారీఖు మేము వచ్చి డిమాలిషన్ కూడా ముందుకు దిగుతాము. ఇలాగే రాబోయే కాలంలో కూడా ఈ రోడ్డును ఎవరు ఆక్రమించినా పూర్తి నిర్దాక్షిణ్యంగా మేము తొలగించడానికి సిద్ధపడ్డామని తెలియజేస్తాం.
ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీతా లక్ష్మారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి ఒక్క కార్యకర్త మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, నర్సాపూర్ మొదటి మున్సిపల్ ఎన్నికలు కావడంతో నర్సాపూర్ మున్సిపాలిటీపై టీఆర్ఎస్ జెండా ఎగరవేయటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అశోక్ గౌడ్ తో పాటు నర్సాపూర్ పట్టణ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకున్న వార్తా విశేషాలు. మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.